మేడపల్లి బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో సుమారు 400 మంది బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు కృష్ణముదిరాజ్, బాలాజీనగర్ బీజేపీ మహిళా అధ్యక్షురాలు మంగమ్మతో పాటు 100 మంది బీజేపీ నాయకులు గులాబీ గూటికి చేరారు. అటు వల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ, లోక్సత్తా పార్టీ నుంచి 200 మంది ముస్లిం సోదరులు, కేపీహెచ్బీ డివిజన్ కాంగ్రెస్ నాయకురాలు బైరెడ్డి రాధికారెడ్డి పాటు మరో పలువురు మహిళలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక వీరందరికీ మాధవరం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రోజురోజుకు బీఆర్ఎస్ కు ఆదరణ పెరుగుతోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక కుకట్పల్లి నియోజకవర్గంలో నీటి సమస్యను పరిష్కరించామన్నారు. ఇక ట్రాఫిక్ సమస్యలకు కూడా చెక్ పెట్టారని, నియోజకవర్గ అభివృద్ధి కోసం తనకు మరొక అవకాశం ఇవ్వాలని మాధవరం కృష్ణారావు కోరారు. నేను మహిళా కాంగ్రెస్ లో నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చాను. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. తర్వాత కుకట్పల్లి దానికి ఇన్ఛార్జ్గా నన్ను వేశారు. పార్టీలో నుంచి నేను బీఆర్ఎస్లోకి వచ్చేసాను. అక్కడ నడవడిక నచ్చక నేను బీఆర్ఎస్లోకి వచ్చాను. బీఆర్ఎస్ పార్టీలో పథకాలకి అన్నిటికీ ఆకర్షితురాలై వచ్చాను. అన్ని పథకాలు కూడా అమలవుతున్నాయి. ఇక్కడ చెప్పినట్టు అమలవుతున్నాయి. కేసీఆర్ గారు ఏవైతే పథకాలు పెట్టారో అవన్నీ అమలవుతున్నాయి. తర్వాత ఏంటంటే మహిళలకు కూడా న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఏ రాష్ట్రంలో వెళ్ళినా కూడా మహిళలకి మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పెట్టిన పథకాలు దగ్గర నుంచి లేడీస్కి న్యాయం జరుగుతుందంటే ఇక్కడే న్యాయం జరుగుతుంది. తెలంగాణలో న్యాయం జరుగుతుంది అని నమ్మకం నాకుంది. తర్వాత మహిళలకు న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్లోకి వస్తే మహిళలకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కూడా 100%.